మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. నేను కోటేంద్రదేవిని. ఈ వారం భాగవత సందేశంలో నవమస్కందం గురించి క్లుప్తంగా చెప్పుకుందాము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీనాయకం రామచంద్రం భజే. నవమస్కందం 24 అధ్యాయములు కలది. మొదటి 13 అధ్యాయములలో సూర్యవంశ వర్ణనము, చివరి 11 అధ్యాయములలో చంద్రవంశ వర్ణనము చేయబడినది. పురాణ లక్షణములలో వంశానుచరితము ఇందు విస్తృతముగా చెప్పబడినది. మను పౌత్రియు సుకన్యకు చ్యవనునితో వివాహము, అశ్విని దేవతల అనుగ్రహమున చ్యవనుడు యువకుడవుట, రైవతపుత్రి రేవతి కొన్ని మహాయుగముల పిమ్మట బలరాముని భార్య అవుట, మనుపౌత్రుడు అంబరీషుని చరిత్ర, దూర్వాసుని పరాభవము వర్ణితములైనవి. ఇక్ష్వాకు వంశ చరిత్ర, మాంధాతృ వంశ వర్ణన, సగర చరిత్ర, భగీరథ చరిత్ర క్రమముగా చెప్పబడి 10-11 అధ్యాయములలో శ్రీరామచరిత్ర కొద్దిగా వివరింపబడినది. సీతాపహరణానంతరం శ్రీరాముని దుఃఖరహస్యములు ఇట్లు చెప్పబడినది. భ్రాత్రవణే కృపణవత్ప్రియయా విముయుక్త స్త్రీ సంగినా గతిమితి హృదయంశ్చార. సీతావియుక్తుడైన రాముడు సోదరునితో కలిసి దుఃఖితిని వలె వనమందు జరించినట స్త్రీ సంగము కలవారు అట్లు దుఃఖించవలసి ఉండునని ప్రకటించుటకు అట్లు నటించినాడట. రామరాజ్యమందు ప్రజలు రాముని తండ్రిని వలె తలచెరు త్రేతాయుగము కృతయుగము వలె నడిచినవి. దేవప్రార్థుడై రఘువంశమున లీలగా అవతరించిన భగవానుని సేతుబంధనము రాక్షస సంహారాదులు కవులచే ఆశ్చర్యకరములుగా వర్ణితములైనవి. కానీ అవి అనిర్వచనీయ ప్రభావుడగు భగవానునకు స్తుతులు కాసాలవు. సుగ్రీవాజ్యాశ్రయణము కపి సహాయము భగవానునకు అవసరమా? సీతాపరిత్యాగము కుశలవ జననము క్లుప్తముగా వర్ణితములైనవి. అనంతరము చంద్రవంశ వర్ణన, తారాపుత్రుడు బుధుని చరిత్ర, పురూరవుని చరిత్ర, ఊర్వశీ సంయోగము వియోగములు, పరశురామ చరిత్ర, యయాతి చరిత్ర, దుష్యంత శకుంతల సమాగమము, ఇతర కాళిదాసకృత శాకుంతల నాటక కథన మీ పురాణ కథకు భిన్నముగా ఉన్నది. ఈ పురాణ కథకు భిన్నంగా ఉన్నది. ఇందు కుమారునితో సహా దుష్యంతుని వద్దకు శకుంతల వెళ్ళి దుష్యంత తిరస్కృత అయిన సందర్భంలో అసరీరణవాణి ఇతడు నీ కుమారుడే కావున భరింపు మనగా అతడు భరతుడిగా ప్రసిద్ధుడైనట్లు కలదు. అతిథి తృప్తి కొరకు అన్నపానాదులు కూడా చేగమనొచ్చిన మహాత్ముడు రంతిదేవుని చరిత్రము విపరీతమైనది. శంతను వంశము, వ్యాస జననము, పాండవ కౌరవ జననాదులు, హరివారి చరిత్ర, జరాసంధ సంతతి, యదువంశ వర్ణన, వసుదేవుని సంతానము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణకు వశీకృతయాయుడగు శ్రీకృష్ణ భగవాను జననము పేర్కొనబడినవి. ఆ దివ్యసుందరమూర్తిని కనులతో పానం చేస్తున్న స్త్రీ పురుషులకు తృప్తి కలగలేదట. కనురెప్పలు అడ్డుగా ఉన్నామని ఆగ్రహం కలిగినదిట. ఓ నమో వాసుదేవాయ. వచ్చేవారం దశమస్కందం గురించి చెప్పుకుందాము. మానవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.